బోటి కర్రీ తయారు చేసే విధానం ఇప్పుడు ఎలాగో చూద్దాం. బోటి కర్రీని బోటి తెచ్చుంటాం కదా, దాన్ని బాగా క్లీన్ చేసి కడిగి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో వేసి కొన్ని నీళ్లు పోసి ఫస్ట్ ఉడికించుకోవాలి. ఇప్పుడు బోటి కర్రీని నీళ్ళలో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసి చెంబు దాకా మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇది మునిగే వరకు కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం అది మునిగే వరకు నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. వేసుకొని కొంచెం కలిపి పెట్టేసి దాని మీద కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం బోటి కర్రీ తయారు చేయడానికి కుక్కర్లో పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక నేను కొంచెం పెద్ద మీడియం సైజ్గా తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను. మనం ఇందాక చూసాం కదా, మనం బోటీని విజిల్ వేసి పెట్టుకున్నాను కదా, కొంచెం ఉడికింది. రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసుకొని వేయించుకుంటున్నాను. ఇదేమో మనం ఉడికించి పెట్టుకున్న బోటీ ఉంది కదా, నీళ్ళలో పోసి ఉడికించాం, అది ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక మూడు నాలుగు విజిల్స్ చేసి ఇలా సన్నగా తీసి తర్వాత సన్నగా ఇలా ముక్క ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇది మళ్ళీ మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దాంట్లో వేసి మగ్గించుకోవాలి. అసలు మగ్గిన ఉల్లిపాయ ముక్కలను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. బేసిక్గా ఇది కూడా మగ్గించుకుందాం. కొంచెము ఉల్లిపాయ ముక్కలు మగ్గాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, లేదంటే మొత్తం అడుగు మాడుతుంది అన్నమాట. ఇలా మగ్గిన కొంచెం అల్లమెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించాను కదా, మగ్గించిన తర్వాత ఇప్పుడు మనము ఉడికించి ముక్కలుగా చేసుకున్న బోటి ముక్కలు వేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న బోటి ముక్కలు వేసుకుంటున్నాం. బొట్టి ముక్కలు వేసుకొని నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకుందాం. నేను కారం ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను, నాకు కొంచెం కారంగా కావాలని మూడు స్పూన్లు వేసుకుంటున్నాను, లేదంటే రెండు సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సగం స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సగం స్పూన్ ఉప్పు వేసుకుందాం. కొంచెం చిటికాయ పసుపు, ఇది మనం కొంచెం కలుపుకుందాం. కొంచెం సేపు మగ్గనిద్దాం. ఉప్పు కారం పసుపు అన్ని వేసుకున్నాం కదా, కాస్త నూనెలో మగ్గింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇందులో ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను, ఇంకేమీ కూడా ఆర్డర్ వేయడం లేదు. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా కలిసాయి. నేను ఇది చేసి పెట్టుకున్నాను, ఇంట్లో తయారు చేసుకున్న పొడి అన్నమాట. ఇది బాగుంటుంది, దీంట్లో నేను ఇంకేమీ కూడా యాడ్ చేయడం లేదు. ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం.
మనం పోటి కర్రీలో టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు బోటి బాగా ఉడికింది కదా, దీంట్లో నేను నీళ్ళు పోస్తున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత పోసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బోటీలో మనం నీళ్లు పోసి కొత్తిమీర వేసుకున్నాక నేను ఒక 4 విజిల్స్ పెట్టుకుంటున్నాను. మొత్తం మనము ఇంతకు ముందు కూడా మనము 4 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు 4 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు విజిల్స్ కంప్లీట్ అయిపోయి ఎందుకు చేయొచ్చు మనము పోటీ కర్రీ ఉడికిందో లేదో చూద్దాం. గ్రేవీ కూడా నీళ్ళు అన్నీ కూడా చూసారా బాగా వచ్చింది. టేస్ట్ చూద్దాం, టేస్ట్ కూడా బాగుంది. పోటీ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. విలేజ్ స్టైల్ బోటీ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా పూరితో కానీ చపాతీలతో కానీ మనం అన్నంతో కానీ తినచ్చు. వేడివేడిగా తయారైన బోటీ కర్రీని మనం అన్నంలో తింటే చాలా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. అలాగే రొట్టెలు కదా, విలేజ్లో రొట్టె స్టైల్ రొట్టెలు కూడా బాగుంటాయి, రొట్టెల్లో తింటే కూడా.